టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక 30వ డివిజన్ రామకృష్ణపురం వద్ద టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షుడు గోటుముక్కల రఘురామరాజు, గంటా కృష్ణమోహన్ పలువురు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ గోగుల రమణ అనే వ్యక్తి ఎంపీ కార్యాలయం నుంచి దొంగతనంగా బి ఫామ్ తెచ్చుకున్నాడని తెలిపారు। అదే విధంగా కరోనా సమయంలోనూ ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోగా సహాయం చేసినటువంటి వారిపై నిందలు వేశారని, కాబట్టి గోగుల రమణ అనే వ్యక్తికి కాకుండా గరిమెళ్ల చిన్నకి కార్పొరేటర్ సీటు ఇవ్వాలని ఆయన కోరారు। అదే విధంగా స్థానిక నాయకులు కృష్ణమోహన్, వారిమెళ్ల చిన్న కూడా గరిమెళ్ల చిన్నకే మద్దతు అని ప్రకటించారు। గౌరవ మాజీ శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ న్యూస్ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ 53వ డివిజన్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా 30వ డివిజన్ 53 గత 53 ఇప్పుడు 30వ డివిజన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। గత సంవత్సరం 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషను ఇచ్చినప్పుడు ఈ డివిజన్ నుంచి గతంలో సింగనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని ఉమాగారు ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం కల్పించమని అడిగిన మీదట ఆయన సూచన మేరకు మేమందరం కూడా ఆమోదం తెలిపి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది। 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి అనుగుణంగా ఇక్కడ ఏవైతే స్థానికంగా ఫస్ట్ నుంచి కష్టపడ్డారో వాళ్ళకి అవకాశం అని చెప్పి బోండా ఉమాగారు సూచన మేరకు గరిమెళ్ల చిన్న గారు నేను నామినేషన్ చేయడం జరిగింది। ఆ తర్వాత మాచర్ల పార్టీ పిలుపు మేరకు మాచర్ల బోండా ఉమామహేశ్వరరావు గారు వెళ్ళటం, అక్కడ దాడి జరగటం అనే ఘటనలు జరిగినాయి। ఆ నేపథ్యంలో ఏవైతే అప్పుడు కార్పొరేటర్ ఉన్నటువంటి వ్యక్తి గోగుల రమణారావు గారు ఎంపీ కార్యాలయం నుంచి దొంగతనంగా బీఫారం తెచ్చుకోవడం జరిగింది। సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉంటే అందులో 2 డివిజన్లు సిపిఐ కేటాయించారు। 19 డివిజన్లకు సంబంధించి బీఫారాలు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావు గారు రావాల్సి ఉంటే కానీ 18 బీఫారాలే ఆయన రావడం జరిగింది। ఒక్క బీఫారాన్ని ఈయన ఎంపీ కార్యాలయం నుంచి దొంగతనంగా తీసుకురావడం జరిగింది। ఆ తర్వాత పరిణామాల్లో కరోనా రావటం, ఎన్నికలు ఆగిపోవడం జరిగింది। సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు అన్ని డివిజన్లలో కూడా ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు కార్పొరేటర్ అభ్యర్థులు చేయడం జరిగింది। కూరగాయలు పంచడం కానివ్వండి, నిత్యావసరాలు పంచడం కానివ్వండి, పాల ప్యాకెట్లు పంచడం కానీ అన్నీ కూడా జరిగినాయి। కానీ ఈ డివిజన్ బీఫారం దొంగతనంగా తీసుకున్న వ్యక్తి ఇంట్లోంచి బయటికి రాకుండా ప్రజలకు ఎటువంటి రాకుండా ఉండి ఆయన ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా చేయలేదు। ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయనైతే అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి। అదేవిధంగా ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు, మా నాయకుడు అయినటువంటి కేశినేని నాని గారు ఇవాళ 39వ డివిజన్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడడం జరిగింది। ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది, ఓడిపోయే అభ్యర్థులు ఉన్న చోట మార్చండి అని చెప్పి చెప్పడం జరిగింది। అక్కడ కూడా బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి గుండారపు హరిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గుండారపు హరిబాబు గారి కూతురు పూజిత గారికి బీఫారం ఇవ్వడం జరిగింది। అయినా సరే ఎంపీ గారు ఈరోజు అక్కడ మార్చి వేరే వ్యక్తికి గెలుపు అవకాశం ఉండని చెప్పి ఇవ్వడం జరిగింది। ఆ నేపథ్యంలో మేము కూడా 37 డివిజన్ పార్టీ సంబంధించిన అందరం కూడా పార్టీ నాయకులు కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ఏవైతే పార్టీ కోసం కష్టపడి ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసినటువంటి గరిమెళ్ల చిన్న గారిని ఇవాళ మేము అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం। అంతేకాకుండా అవినీతి పనులకి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఇవాళ మా పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు స్పష్టంగా చెప్పడం జరిగింది। ఈయన గత 5 సంవత్సరాల్లో అనేక అవినీతి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేయడం జరిగింది। ఇలాంటి అవినీతి పనులకి అవకాశం ఇస్తే ఇక్కడ పార్టీ నష్టపోయిద్ది, పార్టీ ఓడిపోయిద్ది। కాబట్టి ఓటమి అంచులు ఉన్నటువంటి గోగుల రమణ గారిని తప్పించి నిజాయితీగా అక్కడ కార్యకర్తలకు అవకాశం ఇవ్వని చెప్పి మేము పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు 30 డివిజన్ మా నాయకులు, రజక నాయకులు రామ్మ గారు మరియు సీతారామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ డివిజన్ కమిటీ మీటింగ్లో అలాగే డివిజన్ కమిటీతో పాటు స్థానిక పెద్దలు, స్థానిక ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది। ఎందుకంటే గతంలో ఇక్కడ 2014లో ఎంపీ కేశినేని నాని గారు చెప్పారని ఒక వ్యక్తిని తీసుకొచ్చి బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపించి మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తే ఆయన ఎవరికి కూడా కనుచూపు మేరలో కనపడకుండా పెద్ద ఎత్తున అవినీతి చేయడమే కాకుండా ఆయనకి ఎక్కడైతే స్వలాభాలు ఉంటాయో ఆయనకి ఎక్కడైతే బిల్డింగ్లు ఉంటాయో అక్కడ తిరిగే వ్యక్తిని మనం వద్దనుకొని కార్యకర్తలను పట్టించుకునే వ్యక్తిని డివిజన్ బాగును చూడని వ్యక్తిని పార్టీ ఆఫీసు పెట్టుకోకుండా కారులో తిరిగే వ్యక్తి మాకు అనవసరం అని చెప్పేసి ఇవాళ డివిజన్ కమిటీ మొత్తం కూడా 90% ప్రజలు స్థానిక పెద్దలు అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా నాయకులు ఎంపీ కేశవన్ నాన్న గారు చెప్పినట్టుగా అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే బీసీ అభ్యర్థి గుండారి పరిబాబు గారి కూతురుని ఎలా అభ్యర్థిని మార్చాలో చెప్పి ఆయన చక్కగా చెప్పడం జరిగింది. అలాగే గెలుపు గుర్రాలకే ఇక్కడ అభ్యర్థిత్వం ఇవ్వాలనే దాంట్లో భాగంగా మా నాయకులు బౌండమ్మ మహేష్ గారికి ఈ సూచనలు తెలియజేయాలని మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ స్థానిక పెద్దలు కానీ స్థానిక ప్రజలు కానీ డివిజన్ కమిటీ తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ 90% కూడా నాకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మాకు డివిజన్ కమిటీకి స్థానిక పెద్దలకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. తప్పకుండా జరిగే పరిణామాలు అయితే తీవ్రంగా ఇప్పుడైతే గెలుపు గుర్రాలు కలవాలి. మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయకులు బోండమ్మ మహేశ్వరికి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 21 సీట్లు కొట్టించాల్సిన బాధ్యత మాకు మీద ఉంది. అలాగే ఈ 30వ డివిజను గత 53వ డివిజను ఇప్పుడు 30వ డివిజను మా బోండమ్మ మహేశ్వరికి గుండెకాయ లాంటిది. ఆయన ప్రాణం ఈ గుండె మీద ఉంటుంది. ఆయన మెజార్టీ ఇక్కడ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. గెలుపు కూడా తీసుకెళ్ళి మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి రావడం వల్ల కంపల్సరీగా నేను గెలిచి ప్రజలందరూ ఆశీస్సులతో గెలిచి బాండవమ్మ గారికి ఈ సీట్ని గెలుపుని అంకితం చేస్తామని తెలియజేస్తాను. తప్పకుండా గెలుపు మాకు కావాలి, చంద్రబాబు నాయుడికి గెలుపు కావాలి, మా నాయకుడు బాండవమ్మ గారికి గెలుపు కావాలి. ఆ గెలుపు కోసం ఈ సారథ్యంలో డివిజన్ పెద్దల ఆశీస్సులతో డివిజన్ కమిటీ ఆశీస్సులతో తప్పకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను.